ಸಹಸ್ರಮಹಂತಿತಮಾಂಸಿ ಪುಂಸಾಂ ನಾರಾಯಣೋ ವಸತಿ ಯತ್ರ ಸುಶಂಖ ಚಕ್ರಃ ಯನ್ಮಂಡಲಂ ಶ್ರುತಿಗತಂ ಪ್ರಣಮಂತಿ ವಿಪ್ರಾಃ ತಸ್ಮೈ ನಮೋ ವಕುಲಭೂಷಣ ಭಾಸ್ಕರಾಯ. మనం ఆళ్వార్ రచించిన దివ్య ప్రబంధం తిరువాయుమజిలో కొన్ని భాగాలని కోయలు తిరువాయుమజిగా వ్యవహరించే వాటిని తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకునేది ఉన్నం దేవం అనేటటువంటి తిరువాయుమజి. ఈ తిరువాయుమజిలో దీనికి ముందుగా వ్యాఖ్యాతలు ఇంట్రడక్షన్ చాలా ఎక్కువగా చెప్పారు. ఎందుకంటే ఇందులో ప్రతిపాదింపబడేది భగవానుడు శ్రీమన్నారాయణుడు కారణతత్వం, ఆయనని ఆరాధించండి అని చెప్పడం ఈ తిరువాయుమజి యొక్క సారాంశం. అందుకని అసలు ఎలాగ ఆయన మూల దైవం అయ్యాడు, ఎలాగ ఆయన ఆరాధించాలి అనేటటువంటి విషయాన్ని ఇందులో మనకి ముందు ఇంట్రడక్షన్లోనే చాలా వివరంగా చెప్తారు. అది కొంచెం మీకు బరువుగా ఉంటుందేమో ఇవాళ విషయం, కానీ తెలుసుకోవాలి కదా మనం. మనకి ఆళ్వారు అందించడం మహద్భాగ్యాన్ని, వ్యాఖ్యాతలు మనకు విపులీకరించిన దానిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధ్యమైనంత తేలికగానే చెప్పే ప్రయత్నం చేస్తాను, మీరు కూడా బుద్ధి పెట్టి దీనిని తెలుసుకుందాం అనుకుంటూ వినండి. మనకి చిన్నజీయర్ స్వామి వారు చెప్తూ ఉంటారు, స్వీయ ఆరాధన సర్వ ఆదరణ. మనకి ఉండవలసిన లక్షణం ఏమిటంటే మనకి ఆరాధ్య దైవం ఎవరు అని ఉపనిషత్తులు సిద్ధాంతీకరించాయో, మన పెద్దలు ఎవరిని పరదైవమని విశ్వసించమన్నారో దానిని విశ్వసిద్దాం, ఆరాధిద్దాం. మిగిలిన అందరి దైవాలు మనకు ఆదరణీయులే, దైవాలు అందరూ గొప్పవాళ్ళే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఇవ్వగలరు. మనకి జ్ఞానం కావాలి అంటే పరమేశ్వరుడు, ఆరోగ్యం కావాలి అంటే సూర్య భగవానుడు, ఐశ్వర్యం కావాలంటే లక్ష్మీదేవి, ఇలాగా చెప్తూ ఉంటారు కదా. ఇలాగ అందరి దైవాలు మనకన్నా చాలా గొప్పవాళ్ళు, చాలా ఉన్నతులు, వాళ్ళందరినీ మనం ఆదరించవలసినదే. కానీ పరతత్వం ఎవరు, దాన్ని గురించి ఉపనిషత్తు ఏం చెప్పింది, ఆ విషయాలను తెలుసుకునే ప్రయత్నం ఈ తిరువాయుమజిలో సాగుతోంది మన పెద్దల పంథాలో. ఇందులో ఆళ్వారికి ఒకసారి అనిపించిందిట, అయ్యయ్యో ఒక రైతు పంట పొలం వేస్తే కొంత భాగం సస్యశ్యామలమై కొంత భాగం బీడు భూమి అయిపోయినట్టుగా భగవానుడే ఐశ్వర్యం కదా, నిత్య విభూతి, లీలా విభూతి కూడా. అక్కడ ఉండేటటువంటి ముక్త పురుషులు, నిత్య పురుషులు ఎలాంటి ఆనందాన్ని అనుభవించాలో, అలాంటి ఆనందాన్ని అనుభవించవలసిన యోగ్యత ఉండి కూడా ఈ లోకంలో వాళ్ళు ఇలాగ బాధలు పడిపోతున్నారే, అయ్యయ్యో సర్వేశ్వరుడు ఇలా ఊరుకుంటే ఎలాగా అనిపించి ఒకసారి భగవాను ప్రశ్న వేశారట ఆళ్వారు. స్వామి, వీళ్ళ స్థితి తలుచుకొని వీళ్ళని దిద్దుబాటు చేయాలయ్యా, నువ్వు ఇలా ఊరుకుంటే ఎలాగా అని ప్రశ్నించారట ఆళ్వారు. అప్పుడు భగవానుడు అన్నాడు, అదేం కాదండి, ఇదంతా అంటే ఆళ్వారి యొక్క మానసిక భావన ఇది. భగవానుడు అలా వారితో మాట్లాడినట్టుగా లోపల అంటే ప్రత్యక్ష సమానాకారం అంటారు, ఆళ్వారికి కలిగిన అనుభూతి అంతా ప్రత్యక్ష సమానాకారం అంటే ఇంద్రియాలతో చూస్తే ఎంత స్పష్టంగా, ఇంద్రియాలతో చెవితో వింటే ఎంత స్పష్టంగా వింటామో, కన్నుతో చూస్తే ఎంత స్పష్టంగా చూస్తామో, అంత స్పష్టంగా వారి మనస్సులో ఆవిర్భవిస్తాయి భావాలు. ఇదంతా జరుగుతుంది కానీ జరిగినది ఈ ఇంద్రియాలతో జరగదు, మానసికంగా జరుగుతుంది. ఇప్పుడు భగవానుడు అన్నట, మరి నాకు తప్పు లేదండి, చైతన్యం లేని ప్రకృతిని అయితే నా ఇష్టం వచ్చినట్టు తిప్పేసుకుంటాను, కానీ జీవుడికి బుద్ధి ఇచ్చాను, ఆలోచించే శక్తి ఇచ్చాను, మనసు ఇచ్చాను, మరి వాళ్ళకి ఏం చేయాలో తెలియచేసే గ్రంథాలు ఇచ్చాను, వేదాన్ని అందించాను, ఇన్ని చేసినా వాళ్ళు ఇంకా నాకు దూరం అయిపోతూ ఉంటే మరి ఏం చేయగలను కనుక, మంచి మోక్షాన్నే వారికి అందించాలని నేను సిద్ధపడితే, కనీసం వాళ్ళకి రుచి ఉంటే చాలన్నానే, మరి ఏమి ఎక్కువ నేను కావాలన్నాను, దాని మీద ఆసక్తి ఉంటే చాలు అది లభించేలా చేస్తాను అంటే, మరి అది కూడా వాళ్ళకి లేకపోతే నేనేం చేయనండి అన్నారట భగవానుడు. అప్పుడు ఆళ్వారు అంటారు, ఏమయ్యా పోనీ, ఒక్కటే కదా ఉండాలి, ఒక్క ఇచ్చ ఉంటే చాలు కదా, వాళ్ళకి మరేం అక్కర్లేదు అంటున్నావు కదా, ఆ ఇచ్చ ఒక్కటే నువ్వు పుట్టించేయకూడదుటయ్యా, అన్నీ అక్కర్లేదంటే ఇది కూడా ఇచ్చేయకూడదా అంటారు ఆళ్వారు. ప్రేమ ఇలా వెర్రి ప్రేమ, తల్లి మునపటి ఇంకా ఇప్పుడు మనకి ఎలాంటి తల్లులు లేరండి, ఇప్పుడు తల్లులందరూ హితమే చూస్తున్నారు,
పిల్లలకి అభివృద్ధి, వాళ్ళకి 99.0 మార్కులు వచ్చేయాలి అవే చూస్తున్నారు, కానీ వాడికి ఏది మనసుకి సరదాగా ఉంటుంది, ఏది ఇష్టంగా ఉంటుంది అనేది ఇప్పటి తల్లులు పెద్దగా చూడటం లేదు. మేలే చూస్తున్నారు, కానీ మునపటి తల్లులు ఇలా పిచ్చిగా ఉండేవారు. మన అమ్మమ్మల నాయనమ్మల కాలంలో ఫోన్ లేదు పాపం, ఏదో అల్లరి చేసేది లేదు అంటూ ఉండేవారు. అలాగే అలవారు అంటారు, ఫోన్ లేవయ్యా, ఒక్క రుచి ఉంటే చాలన్నావు కదా, ఆ రుచి కూడా నువ్వే పుట్టించేయకూడదా అన్నారు. ఇది ఎలా ఉందంటే, కౌరవ పాండవ యుద్ధం పూర్తయిన తర్వాత ఉదంకుడు అని ఒక మహర్షి ఉన్నాడండి. ఆయనకి కాస్త కౌరవులు అంటే ఇష్టం. వాళ్ళు నాశనం అయిపోయారు, బాధగా ఉంది ఆయనకి. ఆయన కృష్ణుడి దగ్గరికి వచ్చి, ఏమయ్యా నీకు కౌరవుల మీద కోపం ఎందుకు, పాండవుల మీద ప్రేమ ఎందుకు, ఎందుకు ఇలా నాశనం చేస్తావయ్యా వాళ్ళని అన్నట్ట. నేను నాశనం చేసేయడం ఏమిటండి, బంధువులతోనే కలిసి సుఖంగా ఉండాలి అనుకున్న వాళ్ళు పాండవులు, బంధువులు నశించిపోవాలి, బంధువులతో కలిసి నేను సుఖంగా ఉండను అనుకున్నవాడు దుర్యోధనుడు, వాడి ఆలోచన సరేనే వాడిని నాశనం చేసేసింది అన్నట్ట శ్రీకృష్ణుడు. ఏమయ్యా నువ్వు సర్వనీయంతవు కదా, వాళ్ళకు కూడా మంచి బుద్ధులు నువ్వే పుట్టించేయచ్చు కదా అని వితండవాదం చేశాడు ఉదంక మహర్షి. అలాగా ఇప్పుడు మన ఆళ్వారు కూడా భగవానుడితోటి బాధించారట. అయితే ఆళ్వారిని లేదనైనా నేను జీవుల్ని సృష్టించినప్పుడే వాళ్ళకి కొంత స్వాతంత్ర్యం ఇచ్చాను, వాళ్ళకు కొంత మనసు ఇచ్చాను, బుద్ధి ఇచ్చాను, అది వాళ్ళు ఉపయోగించుకోలేదు, దుర్వినియోగం చేసుకున్నారు, అందువల్ల అలా అనుభవిస్తున్నారు. సర్లేండి, వాళ్ళ మాటకే, మీకు చేతనులు, మీరందరూ చేతనులు కనుక, చేతనులు అంటే చైతన్యం గల వాళ్ళు కనుక, మీకు రుచి ఉంటేనే ఆదరించాలి అని ఒక నియమం పెట్టుకున్నాను. ఆ నియమం పాటించకపోతే అందరికీ మోక్షం ఇచ్చేయాలి, అందరికీ ఇవ్వడం కుదరదు కనుక, ఏదో ఒక్కటి ఒక్క నా మీద ఒక బిసర దృష్టి ఉంటే చాలనుకున్నాను, అది కూడా లేకపోతే ఏం చేయగలను అని చెప్పి ఫోన్లేండి. వాళ్ళ మాటకే, మీకు చక్కటి అదృష్టం కలిగింది, మీకు మంచి మనసు ఉంది, రెండు ఒక్కసారి పరమపదాన్ని దర్శించండి, మీరు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అప్పుడు ముందుగా ఒకసారి దర్శించండి అని ఆ లోకాలని వారి మనసులో భావింపచేశారు. దాంతో ఆళ్వారికి చాలా సంతోషం అయిపోయింది. అయిపోయింది కానీ ఇదంతా జరిగిపోయింది ఇప్పుడు వెనక తిరువాయిముజిలో. ఇప్పుడు ఆళ్వారు అంటారు, అయ్యో ఇంత చక్కటి అవకాశమే చేతిలో ఉంది, వీళ్ళు కాస్త తెలుసుకోలేకపోతున్నారు, ఈ సంసార సాగరంలో వీళ్ళు మునిగిపోతున్నారు, నారాయణుడి యొక్క పరత్వ జ్ఞానం వీళ్ళకి తెలియటం లేదు, అందువల్ల వీళ్ళకి సంసారం అంటే జన్మ పరంపర వలయం కలగడానికి కారణం ఇదిగో నారాయణుడే పరతత్వం అనే జ్ఞానం లేకపోవడం కనుక, వీళ్ళకి ఒక్కసారి ఉపదేశించేస్తాను అని మళ్ళీ ఈ తిరువాయుమజిలో ఉపదేశం మొదలు పెట్టారు. అది చూస్తూ ఎంబార్ ఈ తిరువాయుమజి కాలక్షేపం చెప్పుకున్నప్పుడు, ఎంబార్ అంటే రామానుజుల వారి శిష్యులు, మన పూర్వాచార్యులు అందరూ కూడా ఈ తిరువాయుమజిని అలాగవాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళకొకళ్ళు అలా ఎందరో ఒకళ్ళకొకళ్ళు అందించుకున్నారు ఈ తిరువాయుమజిని కాలక్షేప రూపంగా చెప్పేవారు. చెప్పినప్పుడు ఎంబార్ అనేవారట, పెద్ద శాస్త్రాలు చదువుకొని అన్నీ తెలుసుకొని బుర్ర బద్దలు కొట్టుకుంటే అసలు కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ దొరకదండి వాళ్ళకి, పాపం ఏమిటో ఏమిటో గాభరా పడిపోతారు. కానీ మనకి ఈ రామానుజ సంప్రదాయంలో మనకి ఏమీ తెలియదు, చదువు రాదు, ఏమిటో శాస్త్రంలో ఏమన్నారో తెలియదు, వేదాలు ఏమి నిరూపించాయో తెలియదు, అవన్నీ వాళ్ళకి అక్కర్లేదు. శ్రీమన్నారాయణ చరణములే శరణము అని చెప్పేశారు పెద్దలు, అది నమ్మి ఉండండి అని చెప్పేశారు. అది పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మి ఉన్నారు వీళ్ళు. అది చాలండి, వీళ్ళ వచ్చినటువంటి విద్య కాదు, వీళ్ళకు ఉండే నమ్మకం వీళ్ళని కాపాడుతోంది. అందువల్ల ఇదిగో ఇటువంటి అదృష్టాన్ని కలిగిన వాళ్ళు మామూలు గృహిణులు, సామాన్య జ్ఞానం గల వాళ్ళు అందరూ ఇలా కలిగి ఉన్నారు ఇక్కడ. అదంతా ఈ ఒన్నందేవం అనే తిరువాయుమజి వీరికి అందించినటువంటి ఫలం అనేవారట ఎంబార్. మనకి ఒక శ్లోకం గోవిందముని అని వారు చెప్పారు, తృణీకృత విధించాది నిరంకుశ విభూతయ రామానుజ పదాంభోజ సమశ్రయణ శాలిన, రామానుజుల యొక్క పదాంభోజములను పాదార విందాలను ఆశ్రయించిన వాళ్ళు తృణీకృత విరించాది నిరంకుశ విభూతయ, వీరి బ్రహ్మ మొదలైన వారి ఐశ్వర్యాలని కూడా మాకు అక్కర్లేదండి, అభిభేద వద్దండి అంటారు. ఎందువల్ల, అంతకన్నా ఉన్నతమైనది వాళ్ళకి తెలిసింది కనుక అని చెప్తారు. ఇక అయితే భగవంతుని అసలు నమ్మకం కుదరలేదు అంటే ఆశ్చర్యం అంటారు వీళ్ళు.
మనకి కుదరడం ఆశ్చర్యం, ఆ మన పూర్వాచార్యులకి కుదరకపోవడం ఆశ్చర్యం వస్తుంది. ఇదేమిటండి ఈ ఘోరం? మీకు లోకంలో ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ ఉంటే, ఒక మంచి ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఇలా మన గాంధీ గారు ఉన్నారనుకోండి, గాంధీ గారిని మనం ఎంతగా విశ్వసించాం. గాంధీ గారు అడుగుజాడల్లో నడిస్తే స్వాతంత్ర్యం వచ్చేస్తుంది అని దేశం అంతా విశ్వసించిందే. ఆయన ఏ ఆయుధం పట్టుకోకుండా, ఏమీ లేకుండా పోరాటం సాగిస్తే, కేవలంగా అహింసతో పోరాటం సాగిస్తే, వాళ్ళ ఇంకా తుపాకీలతో పేల్చి గెలిచిన వాళ్ళు, వాళ్ళకు ఉండేటటువంటి ఆయుధ సామాగ్రి ఎక్కువ, అసలు ఆయుధాలే వద్దన్నారు ఈయన. ఇలాంటి సమరం చేస్తే మనం అందరం ఏమైపోతామో అనుకోకుండా గాంధీ గారిని అనుసరించారే జనం అందరూ. ఒక మానవుణ్ణి ఇలా విశ్వసించారే, మన ముందుకు నడిపించగలడు, ఈయన వెనక ఉంటే మనకి ఇంత శక్తి వస్తుంది అని ఒక వ్యక్తిని మనం, ఒక రిక్షా పెద్దవీర స్వామి వారు అంటూ ఉండేవారు. ఆ ఈ రిక్షా ఆటో అట్లా కూర్చొని హాయిగా కాలు మీద కాలు వేసుకొని మనం కూర్చుంటాము, వాడు నడుపుతూ ఉంటే, అంటే ఈ రిక్షా వాడు మన తిన్నగా ఆ స్థలానికి చేర్చగలడు అని విశ్వసిస్తున్నాం. వాడి మీద ఉన్న పాటి నమ్మకమైనా భగవంతుడి మీద ఉండద్దా? ఈ రిక్షావాడు మన ఆ స్థలానికి తీసుకెళ్తాడు అని నమ్మినట్టు భగవానుడు మన దరి చేరుస్తాడు అని విశ్వసించొద్దా? ఎందువల్ల మనకి ఇలా ఉండదు అని ఆశ్చర్యపోతారు పెద్దలు. పూర్వం కార్తవీర్యార్జునుడు అని ఒక రాజు ఉండేవాట. ఎవరైనా అవినీతి చేస్తే ఆయన విల్లు పట్టుకొని ఎదురుగా కనపడతాడు అనేవారట ఆ కాలంలో. అంటే వాళ్ళ మనస్సుల్లో అవినీతి చేస్తే వాడు శిక్షిస్తాడు అనే భయం ఉండేది అన్నమాట. అలా ఒక వ్యక్తి అలా అందరికీ కనిపిస్తాడు అంటే నమ్మేరే. మరి పరమాత్మ మనం చేసిన వాటిని అన్నింటినీ పరిశీలిస్తాడు అంటే నమ్మరా? ఇదేం కర్మరా? ఇప్పుడు జాతి అంటారు, జాతి అంటే ఆకారం. ఇప్పుడు ఆవు ఉంది, ఆవు యొక్క జాతి అంటే ఆవు యొక్క ఆకారం. ఆవు అని ఎక్కడ తెలుస్తుంది? మొత్తం అంతా కూడా ఆవుతనం మనకి ఒక లక్షణం. మనిషి అంటే మనిషి యొక్క లక్షణం, మనిషి అంతటా వ్యాపించి ఉంటుంది. ఎక్కడ చూసినా వాడు మనిషి, వాడు మనిషి, ఇది ఆవు ఇలా తెలుస్తుంది. ఇలాగా ఒక జాతి అనేది అంటే ఒక ఆకారం అనేది శరీరం అంతటా వ్యాపించి ఉంది అంటే తప్పలేదు నమ్ముతున్నాం. మరి భగవానుడు మన అందరిలోనూ వ్యాపించి ఉన్నాడంటే నమ్మరే మర్రా? ఇదేం గోలా అని చాలా వాళ్ళు ఆశ్చర్యపడిపోతున్నారు మన పూర్వాచార్యులు. నమ్మకపోవడం అనేది అసలు ఎలా సాధ్యం? నమ్మడం ఎలా సాధ్యం అని కాదు వాళ్ళకి సందేహం, నమ్మకపోవడం ఎలా సాధ్యం? ఇంత స్పష్టంగా భగవానుడు మనని అంతటా ఉండి రక్షిస్తూ ఉంటే ఎలా మీరు విశ్వసించకుండా ఉంటారు అంటారు. అయితే ఈ ఆళ్వారు తన పరత్వాన్ని దర్శింపచేశాడు కదా మొదటి తిరువాయిముజిలో ఆళ్వారికి, ఉలన్ మిడ మీకు సుడవీయుళ్ళని శృతులలో చెప్పబడిన వాడు అని. మనం ఎప్పుడైనా ఏది మనం చెప్పుకున్నా వేదములలో ప్రతిపాదింపబడితేనే దాన్ని విశ్వసించాలి. ఆ పద్ధతిలో ఆళ్వారు కూడా శృతి ప్రతిపాద్యమైన తత్వం భగవానుడు అని నమ్మి ఉన్నారు. అయితే ఇప్పుడు అవతారాల పరత్వమా అందుకోలేం, అవతారాల జరిగిపోయాయి. ఇప్పుడు అలా కాకుండా అర్చావతారంగా ఉన్నాడు స్వామి కనుక ఎప్పుడు ఏకరూపంగా ఉన్నాడు, కోరిన కోరికలు తీరుస్తాడు. ఇటువంటి వాడిని మనం నమ్మి ఆయన దగ్గరే మనం శరణాగతి చేయాలి, ఆయన్నే విశ్వసించాలి అనేది ఆళ్వారి సిద్ధాంతం. అయితే మనకు ఒక ఆలోచన కలుగుతుంది. ఏమా ఆలోచన? లోకంలో అందరికీ సుఖాలు దుఃఖాలు కలుగుతున్నాయి. ఆ సుఖాలు కావాలి అన్నా ఎప్పుడూ ఉండవు, దుఃఖాలు వద్దు అనుకున్నా ఒకప్పుడు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం సుఖాలు వద్దనుకోము, దుఃఖాలు కావాలనుకోము, కానీ మనకి ఒకప్పుడు సుఖాలు వద్దనుకున్నా తప్పవండి, దుఃఖాలు కావాలనుకున్నా రావు. ఎప్పుడు దుఃఖం రావాలో అప్పుడే వస్తుంది, ఎప్పుడు సుఖం రావాలో అప్పుడే వస్తుంది. మరి ఎందుకు ఇలా వస్తున్నాయి ఈ సుఖ దుఃఖాలు? ఎలా వస్తున్నాయి అంటే ఏముంది, మనం చేసిన పుణ్యపాప రూప కర్మలు ఉంటాయి కదా. మనం చేసిన మంచి పని మంచి ఫలితాన్ని ఇస్తుంది, చెడ్డ పని చెడ్డ ఫలితాన్ని ఇస్తుంది. అందరికీ తెలుసు ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎవరికైనా తప్పదన్నా అని గీతాలు కూడా పాడుతూ ఉంటారు పల్లెటూరు వాళ్ళు. అయితే అందరికీ మనం చేసిన కర్మే మనకి ఫలితం ఇస్తోంది అని తెలుస్తోంది. అయితే ఎలా ఫలితం ఇస్తోంది ఈ దీనికి? ఈ కర్మకి శక్తి ఉందా? కర్మ అంటే మనం చేసే పని కదా. ఉదాహరణకి దానం ఇచ్చాం, ఒక పండు ఒకరికి దానం ఇచ్చాం, ఈ పండు మళ్ళీ జన్మలో మనకి అల్లప్పుడు వీళ్ళు దానం ఇచ్చారు కనుక వీడికి మంచి పిల్లల్ని పుట్టించాలి అని చెప్పలేదు కదా. అది ఇప్పుడే నశించిపోతుంది.
పోని నువ్వు గుర్తు పెట్టుకొని చెప్తావా అంటే నీకా ఈ జన్మతో ఆ జ్ఞానం మరుగుపడిపోతుంది, నువ్వు మళ్ళీ చెప్పలేవు. మరి ఎలాగా ఎలా ఇది మళ్ళీ జన్మకు అవుతోంది అంటే, మరి ఆ కర్మలే చేస్తాయంటే అవి అచేతనములు కనుక చెయ్యలేవు, ఫలప్రదాన శక్తి వాటికి లేదు. ఫలం ఇవ్వాలి అంటే ఒక చైతన్యము కలిగిన వాడు ఉండాలి. మీమాంసకులు అని వారు అన్నారు, మనం ఒక కర్మ చేయగానే అపూర్వం అనే ఒక పదార్థం పుడుతుంది, ఆ అపూర్వం మనకి ఫలం ఇచ్చేదాకా ఉంటుంది, తర్వాత నశించిపోతుంది అన్నారు. అంటే ఒక అపూర్వం అనేది పుట్టడం ఎందుకండి, చేతనుడు పరమచేతనుడు భగవానుడే ఈ ఫలం ఇస్తాడు అని విశ్వసించాలి అని మన వేదాంతము అంటే ఉపనిషత్తులు నిరూపించాయి. అందువల్ల చైతన్యము గలవాడు, తెలివి గలవాడు, ఇదిగో వీళ్ళు తప్పు చేశారు అని గుర్తు పెట్టుకోగలిగిన వాడు, వీడి మంచి చేశాడు అని గుర్తు పెట్టుకోగలిగిన వాడు మళ్ళీ జన్మకి మన ఫలాన్ని మనకే అందిస్తాడు. మనం తప్పు చేస్తే తప్పు ఫలం, మంచి చేస్తే మంచి ఫలం అందిస్తాడు. కనుక ఆ పరమ చేతనుడి వల్లే మనం అనుభవిస్తున్నాం తప్ప మనమంతట మనం మన పనితో మనం పొందలేము. అయితే ఆ పరమచేతనుడు ఎవడు, ఆయన్ని గురించి ఎలా తెలుసుకోవాలి అంటే, మనకి చెప్పుకుంటున్నాం ప్రత్యక్షం, అనుమానం, శబ్దం అని మూడు ప్రమాణాలు ఉన్నాయి. ఏ దేనినైనా తెలుసుకోవడానికి ఉపకరించే సాధనాలను ప్రమాణాలు అంటారు. ఆ ప్రమాణాలు మూడు. ఈ ప్రమాణాలు మూడిట్లో ప్రత్యక్షం అంటే కంటికి కనపడేది ఎప్పుడూ కరెక్ట్ అవుతుందని చెప్పలేం, అలాగే ఊహించి తెలుసుకునేది కూడా ఎప్పుడూ రైట్ అవుతుందని చెప్పలేం. ఇంకా మూడవది వేదం. వేదం అపౌరుషేయం, ఒక వ్యక్తి నుంచి ఆవిర్భవించినది కాదు, భగవద్ అనుగ్రహంతో తనంతా తాను పుట్టినది వేదం. కనుక దానిలో మానవులు చెప్తే ఉండే దోషాలు ఉండవు. మానవులు చెప్తే భ్రమ, ప్రమాదము, విప్రలంభము, అశక్తి అని నాలుగు దోషాలు ఉంటాయి. అంటే నాలుగు దోషాలు ఒకళ్ళ దానిలోనే ఉంటాయని కాదు, ఒక్కొక్క దానిలో ఒక్కొక్కరు ఉండే అవకాశం ఉంది. కానీ అలాంటి పొరపాట్లు ఏమీ లేకుండా ఉండేది వేదం. అందువల్ల వేదం వల్లే మనం తెలుసుకోవాలి. ఆ వేదానికి ఆరు అంగాలు ఉన్నాయి. ఆ ఆరు అంగాలతో కూడినటువంటి వేదం వల్ల మనం అసలు ఎవరు, ఈ పరమచేతనుడు ఎవరు అనేటటువంటి విషయం స్పష్టంగా తెలుసుకోగలం. అయితే ఈ వేదంలో చెప్పిన విషయాల్ని విస్తరించి తెలియచేయడానికి పురాణాలు ఆవిర్భవించాయి. పురాణాలన్నీ ఎవరు చెప్పారు, మునులే చెప్పారు. ఈ మునులు ఎలా తెలుసుకున్నారు, బ్రహ్మ ఒక్కొక్కసారి ఒక్కొక్క పురాణాలని తెలియచేసి ఆ పురాణాలను అందిస్తే ఆ బ్రహ్మ వలన తెలుసుకొని మునులు చెప్పారు. అయితే బ్రహ్మ కూడా గుణత్రయవశ్యుడే, అంటే రజస్తమో గుణ సత్వగుణమే కాకుండా రజస్తమో గుణములు కూడా ఆవరించి ఉంటాయి బ్రహ్మని కూడా. అంచేత ఆ బ్రహ్మకి ఒకప్పుడు ఒక గుణం ఆవిర్భవించినప్పుడు ఆ రకమైనటువంటి పురాణాలు చెప్తాడు. ఇప్పుడు వేదం ఉంది అంటే త్రైగుణ్య విషయా వేదాహ నిశ్రైగణ్యో భవార్జున, అర్జునుడికి చెప్తాడు కృష్ణుడు, నాయన వేదం త్రైగుణ్య విషయ, మూడు గుణాలు కలవాడి కోసము పుట్టింది అది. నీ ఒక్కడే ఒక సత్వగుణం వాడి కోసమే వేదం పుట్టలేదు. రజోగుణం వాడికి ఏం కావాలో, తమో గుణం వాడికి ఏం కావాలో అవన్నీ చెప్తోంది వేదం. అంచేత త్రైగుణ్య విషయా వేదాహ. కానీ నువ్వు అలా మూడు చెప్తోంది కదా వేదంలో చెప్పినవి అన్నీ స్వీకరిస్తానని, రజోగుణం వాడికి చెప్పినవి, తమోగుణం వాడికి చెప్పినవి నువ్వు స్వీకరించక్కర్లేదు. నీకు సత్వగుణం ఉద్బుద్ధమైంది కనుక ఆ సత్వగుణమే ఉన్నవే నువ్వు చెప్పాలి. అలాగే ఈ పురాణాలన్నీ కూడా సాత్విక పురాణాలు, రాజస పురాణాలు, తామస పురాణాలు మూడు రకాలుగా ఆవిర్భవించాయి. అందువల్ల వేదంలో మనం గ్రహించవలసిన విషయాన్ని చెప్పేవి సాత్విక పురాణాలు. అవి ఉన్నప్పుడే మనం వాటినే స్వీకరించాలి, వాటిలో ఉన్న విషయాన్నే మనం తెలుసుకోవాలి. అంటే తమో గుణంలో స్థితిలో ఉన్నాం అనుకోండి, ఆ తామస పురాణాలు చదవాలి, వాటితో ఇంకొంచెం ముందుకెళ్ళాలి, అప్పుడు రజోగుణం వస్తుంది, ఆ రజోగుణంతో కూడిన పురాణాలు చదవాలి, ఇంకా ముందుకెళ్ళాలి, అప్పుడు సాత్విక గుణం వస్తుంది, ఆ సాత్విక గుణం వచ్చినప్పుడు సాత్వికమైన పురాణాలు చదవాలి. ఇలాగ స్టెప్ బై స్టెప్ కొసకి కావలసింది సాత్విక గుణం. అందువల్ల మనకి సాత్వికమే కావాలి అనుకున్నప్పుడు సత్వగుణ ప్రధానమైన పురాణాలని చదువుకోవచ్చు అని చెప్తారు. ఈ సాత్విక పురాణాలన్నీ కూడా హరి యొక్క గుణాలనే కీర్తిస్తాయి అని మత్స్య పురాణంలో స్పష్టంగా విశదీకరించారు. అంచేత మనం సాత్విక పురాణాలు ఏవో విష్ణు పురాణం మొదలైన భాగవతం మొదలైన వాటిని మనం పఠించి అందులో ఉన్న విషయాలు తెలుసుకోవాలి. మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, యావానర్థ ఉదపానే
సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. నది ప్రవహిస్తూ ఉంటుంది, నిండుగా నీరుంటుంది, కానీ దాహం వేసిన వాడు తనకి దాహానికి ఎంత అవసరమో అంతే తీసుకున్నట్టుగా నువ్వు కూడా ముముచ్చువి కనుక, ముముచ్చు అంటే మోక్షమనందు కోరిక గలవాడు. నాకు ఈ సంసార బంధము వారి వద్దు, దీని నుండి విడిపడతాను అని కోరిక గలవాడు. మోక్షం అంటే విడివడుట, మృత్యు మోక్షనే అని ఒక ధాతువు అంటే క్రియ యొక్క మూల రూపం. దానివల్ల ఏం తెలుస్తుంది, విడివడాలనే కోరిక ఉంటే వాడిని ముముచ్చువు అంటారు. ఆ ముముచ్చువు తనకు కావలసిన విషయాలన్నింటినీ వేదం నుండే గ్రహించాలి. ఆ వేదం పూర్వభాగం ఉత్తర భాగం అని రెండు రకాలుగా విడదీయబడ్డది. అందులో పూర్వభాగం భగవద్ ఆరాధనా పద్ధతులను తెలియచేస్తుంది, స్వర్గాది పురుషార్థాలను తెలియచేస్తుంది, వాటిని పొందించే యాగాది సాధనాలను తెలియచేస్తుంది. ఉత్తర భాగం అంతా కూడా సర్వేశ్వరుడి స్వరూపం, రూపం, గుణములు, ఆ సర్వేశ్వరుని పొందించే సాధనాలు తెలియచేస్తుంది. అందుకని మనం ఉత్తర భాగంలో ఉన్న విషయాలని ఎక్కువగా తెలుసుకుంటూ ఉండాలి. అయితే దానిలో జగత్తు యొక్క కారణ తత్వం ఎవరో ఆయనని ఆరాధించండి అని చెప్పింది ఉపనిషత్తు. కారణంతో జయ అని చెప్పింది. తైత్తరీయ ఉపనిషత్తులో యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ అని, దేని నుండి అయితే ఈ సమస్త జగత్తు పుడుతోందో, దేనిలో అలా రక్షింపబడుతోందో, దేనిలో లయమవుతోందో, దేనిలో చేరిపోయి ఉంటుందో, అదే బ్రహ్మ. బ్రహ్మ అంటే అంతటా వ్యాపించి ఉండే తత్వం అని చెప్పింది. చెప్తే అంటే ఆహా సరే, ఆ మొదటుండే తత్వాన్ని ఆరాధించమని చెప్పారు. సరే, అది ఎవరు, ఆ మొదటున్న తత్వం ఎవరు అంటే, మరొక వేద శాఖలో బ్రహ్మ వా ఇదమేకమేవ అగ్రే ఆసీత్, బ్రహ్మ అనేవాడే, ఈ బ్రహ్మ అనే పదార్థమే ఈ మొట్టమొదట ఉన్నది అని చెప్పారు. అంటే బ్రహ్మ మొదట ఉన్న పదార్థం బ్రహ్మ. అంటే బ్రహ్మ అంటే ఏమిటి, ఎవరు బ్రహ్మ అంటే, బృహతి బృహయతి, తాను పెద్దగా అంటే అంతటా వ్యాపించి ఉండగలిగిన వాడు, సూక్ష్మగా ఉన్న పదార్థములను స్థూలముగా చేయగలిగిన వాడు, పెద్దగా చేయగలిగిన వాడు, పెద్దగా తాను ఉండగలిగిన వాడు ఎవడో వాడు బ్రహ్మ. మరి కొంత దూరం వెళ్ళాక ఆత్మావా ఇదమేక అగ్రాసీత్, ఆత్మ మొట్టమొదట ఉన్నది ఆత్మే, ఆత్మ అంటే చైతన్యముగా తత్వం, ఇది మొదట ఉన్నది అని చెప్పింది. ఒకసారి ఏమో సదేవ సత్తే మొదట ఉన్నది అని చెప్పింది. ఇలాగ మూడు నాలుగు రకాల పేర్లతో మొదట ఉన్నది ఇదే, మొదట ఉన్నది ఇదే అని చెప్తోంది. అయితే మరి మొదట ఉన్నది ఇదే అని ఇన్ని మాటలు చెప్తోంది, ఇన్ని పేర్లు చెప్తోంది, మరి ఇందరు మొదట ఉండరు, ఒకటే అంటోంది, ఏకమేవా అంటుంది, ఒక్కటే ఉన్నది అంటుంది, విభిన్నమైన పేర్లు చెప్తోంది. అయితే ఇవన్నీ పేర్లు కావన్నమాట, ఇవన్నీ ఆ లక్షణాలు, ఆ తత్వం యొక్క లక్షణాలు, విభిన్నమైన లక్షణాలు మనకి చెప్పారని తెలుస్తోంది. అయితే ఒకటే, ఇవన్నీ ఒకే పదార్థాన్ని తెలియచేస్తున్నాయి, ఒకే బ్రహ్మతత్వాన్ని తెలియచేస్తున్నాయని మీకు ఎలా తెలిసింది అంటే, ఎక్కడ చెప్పినా అగ్రే సృష్టికి పూర్వం ఉన్నది అంటున్నారు, సృష్టికి పూర్వం ఉన్నది ఒకటే అంటున్నారు, ఆ ఒకటేకి మూడు పేర్లు చెప్పారు. ఒక చోట ఒక పేరు, ఒక చోట ఒక పేరు, ఒక చోట ఒక పేరు, ఒకసారి సత్ అంటారు, ఒకసారి బ్రహ్మ అంటారు, ఒకసారి ఆత్మ అంటారు, ఇలాగా రకరకాలైన పేర్లు చెప్పారు. అయితే మరి ఇలా చెప్పారు కదా, మరి ఆ కారణతత్వం ఎవరు అంటే, కొంత దూరం వెళ్ళాక శుభాలోపనిషత్తు అనే దానిలో నారాయణ ఇదం అగ్రే ఆసీత్, ఈ మొదట ఉన్నవాడు నారాయణుడే అని అప్పుడు పేరు చెప్పారు. అంటే ఇప్పుడు ఇదం అగ్రే ఆసీత్, మొదట ఉన్న తత్వం ఇదే అని మూడు నాలుగు పేర్లు చెప్పి చివరికి ఆ మొదట ఉన్న తత్వం నారాయణుడే అని చెప్పడం వల్ల బ్రహ్మ అన్నా, ఆత్మ అన్నా, సత్త అన్నా, నారాయణుడే అని తెలుస్తోంది. మన ఉపనిషత్తుల్ని పరిశీలన చేయటంలో రామానుజులకున్న శక్తి అద్వితీయం. ఎక్కడా మనకి రీజన్కి కొరత ఉండదు, ఆలోచన విధానంలో ఏమీ మనం బేలు పెట్టి చూపించడానికి ఉండదు. అయితే అందువల్ల ఎంత రీజనబుల్గా చెప్తారంటే, మరి కొన్ని ఉపనిషత్తుల్లో అంట ఏం చెప్పారట, సత్ శివ ఏవ కేవలహ, ఆ మొదట ఉండేవాడు శివుడు అని ఒక చోట, శంభురా
సమచ్చేచ్ఛయ ఖాళీ జాగాలో శంభుడు అనే ఆయన్ని దైవాన్ని ఆరాధించాలి అని ఇలా చెప్పారు కదా. మరి చెప్పారు కదా, మరి నారాయణుడే మొదటి ఉన్నవాడు అని చెప్తున్నారు. ఇప్పుడు మనకి దేవతలు ఎవళ్ళ దేవతలు అవునా కాదా అనేది ఇప్పుడు వివాదాంశం కాదు. మొదట ఉన్న దైవం ఎవరు అనేదే ఇక్కడ మనకి పరతత్వం. అంటే మొదట ఉన్నవాడు, కారణతత్వం ఎవరు, తర్వాత వచ్చిన వారు ఎవరు అనేదే ఇక్కడ ఉన్నటువంటి వ్యత్యాసం. తప్ప వాళ్ళనేదో మిగతా దేవతల్ని చిన్నతనపరచడం కానీ ఈ దేవతని గొప్పతనం చేయడం కానీ కాదు ఇప్పుడు మన ధ్యేయం. మొదట ఉన్న తత్వం ఏది, దాన్ని రీజనబుల్ గా ఉపనిషత్తు వాక్యాలతో సమన్వయం చేసి అన్ని ఉపనిషత్ శాఖల్ని ఏకం చేసుకొని పరిశీలన చేసి మనకు అందించారు రామానుజులు. అంతకన్నా పూర్వమున్న నాథమునులు మొదలైన యమునాచార్యులు వీరందరూ ఇక్కడ కలిసి. అయితే మరి శివయేవ కేవలహ అన్నారు కదా, అంచిత మొదట ఉన్నవాడు శివుడా నారాయణుడా అంటే కాదు. శివ అంటే మంగళకరము అని ఒక అర్థం ఉంది. అంచిత మంగళకరమైన నారాయణుడు అని చెప్పుకోవాలి అన్నారు. అయితే ఏం అలా ఎందుకు చెప్పుకోవాలి, మీ ఇష్టమేనేది. శివుడు అనే శివుణ్ణి విశేషణం చేసి నారాయణుణ్ణి విశేష్యం చేస్తున్నారు ఇప్పుడు మీరు. అలా కాకుండా నారాయణుడే విశేష్యమై శివుడే విశేషణమా, విశేష్యం అవ్వకూడదా అని ప్రశ్న వస్తే దానికి చెప్తారు కాదు, ఈ పదంలో మామూలుగా వాళ్ళకి సంస్కృత సాహిత్యంలో శివశ్చతే ధ్వాస్తు నీ మార్గము మంగళకరమగుగాక అని శివ శబ్దం మంగళవాచకంగా వాడుతున్నారు. శంభువు అంటే సుఖకరమైన వాడు అనే అర్థంలో వాడుతున్నారు. కానీ నారాయణ అనేది అలాగ వేరే ఒక విశేషణముగా అంటే ఇలా చేసేవాడు అని అర్థం కుదరటం లేదు. అది ఆ నారాయణ శబ్దం యోగరూఢి అంటారు. యోగరూఢి అంటే అది ఒక వ్యక్తికి పేరు ఆవు అన్నట్టు. ఆవు అనేది మరొక దానికి విశేషణం అవ్వదు కదా. అలాగ నారాయణ శబ్దం యోగరూఢి అంటారు. వ్యాకరణకర్తలు కూడా నారా అయన అనే రెండు పదాలు కలిసి ఆ నారా మామూలుగా ఈ నారా ప్లస్ అయన లాంటి పదాలు కలిసినప్పుడు అక్కడ నారాయణ కదా ఉంది, ఆ నారాయణ అయింది. మొదట ఉన్నది అయన, అయన అంటే మామూలు నా, అది కలిసిన తర్వాత అణ అయిపోయింది. ఇలాక అని అయితే అది ఒక వ్యక్తికి పేరు, అదేదో ఒక విశేషణముగా ఉపయోగించేది కాదు అని గ్రామర్ ప్రకారంగా కూడా వ్యాకరణంలో పాణినీయంలో కూడా చెప్పబడ్డది. అలాగే నారాయణుడు అనేది ఒక వ్యక్తికి పేరు అనేది ఖచ్చితం. అందువల్ల నారాయణుడే మొదట ఉండేవాడు, అందువల్ల మరి ఇవి విశేషణములు అవ్వాలి. లేదా భగవానుడు అన్నిటిలోనూ వ్యాపించి ఉంటాడు కనుక ఇప్పుడు పరమాత్మ వ్యాపించని తత్వం లేదు. మనలో ఎలా వ్యాపించి ఉంటాడో, ఇంగలో దోమలో ఎలా వ్యాపించి ఉంటాడో, అలాగే సర్వ దేవతలలోనూ కూడా స్వామి అంతర్యామిగా వ్యాపించి ఉంటాడు. అందుకే ఒకసారి ఒక ఉపనిషత్తులో ఇంద్రో మాయాభి పురు రూప ఈయతే అంటే ఇంద్ర ఇంద్రుడు మాయాభి అంటే ఈ ప్రకృతి వికారాలైన శరీరముల చేత పురు రూప అనేక శరీరములను సృష్టిస్తాడు. ఈ ప్రకృతితో చేరి ఉండేలాగా అనేక శరీరాలను జీవుణ్ణి ప్రవేశపెట్టి అనేకమైన సృష్టి చేస్తాడు అని ఒక చోట చెప్పింది. అయితే ఇక్కడ ఇంద్రుడు అంటే స్వర్గాన్ని పరిపాలిస్తూ రంభా వాళ్ళ డ్యాన్సులు చూస్తూ నందనవనంలో విహరిస్తూ ఉంటాడే మనకి తెలిసిన ఇంద్రుడు. ఆ ఇంద్రుడా అంటే ఆ ఇంద్రుడు సృష్టి చెయ్యడు కనుక అక్కడ కాదు ఇంద్రుడు. అంటే ఇది పరమైశ్వర్య అనే ధాతువు, పరమైశ్వర్య సంపన్నుడైనటువంటి వాడెవడో వాడు ఇంద్రుడు. అంచేత అక్కడ ఇంద్రుడు అంటే పరమాత్మ శ్రీమన్నారాయణే అని చెప్పారు. ఇలాగ అందరిలోకి పరమాత్మ అంతర్యామిగా ఉంటాడు కనుక ఈ అంతర్యామిగా ఉన్న నారాయణుడే ఏ శబ్దం చేత చెప్పబడ్డా చెప్పబడుతున్నాడు అని. అయితే మరి ఇలా మీ ఇష్టం వచ్చినట్టు ఏది చెప్పినా అది కాదు నారాయణే అనేస్తే ఎలాగండి, మొదటున్నవాడు నారాయణే అంటే. అంటే ఇది స్వంతం కాదయ్యా, ఉపనిషత్తు చెప్పింది నారాయణాత్ బ్రహ్మ జాయతే నారాయణాత్ రుద్రో జాయతే అని. నారాయణుడి నుండి మిగతా వారు సృష్టింపబడ్డారు అన్నారు. అంటే మొదటున్న వాళ్ళు వాళ్ళు ఎవరు కదా, సృష్టింపబడ్డ వాళ్ళు మొదటున్న వాళ్ళు ఎవరు కదా. అంచేత కారణతత్వం నారాయణే. ఇంకా మరొక చోట చెప్పింది అసలు మొట్టమొదట మనకి దీనికి ఆధారం మూలాధారం ఏంటంటే ఒక సృష్టి ప్రారంభంలో ఎవరు ఉన్నారు అంటే ఏ కోహవై నారాయణ సీట్,
ఒక్క నారాయణుడే ఉన్నాడు అన్నారు. నా బ్రహ్మ నే శానహ, బ్రహ్మ లేడు, పరమశివుడు లేడు అని ఇవన్నీ కూడా ఉపనిషత్తే చెప్పింది. నేమేయి దెవ్వ, పృథ్వీ నక్షత్రాన్ని, ఈ భూమి లేదు, ఆకాశం లేదు, నక్షత్రాలు లేవు, ఏమీ లేనప్పుడు ఉన్నవాడు ఏకోహవై నారాయణ, ఒక్క నారాయణుడే ఉన్నాడు అని చెప్పింది. అందువల్ల మనకి నారాయణుడే మొదట ఉన్న తత్వము. అందరూ దేవతలు, అందరూ గొప్పవాళ్ళు, కానీ మొట్టమొదట ఉన్న తత్వం ఏది, ఆ మోక్షప్రదుడైన వాడెవడు అనేది మిగతా వాళ్ళు అన్నీ ఇస్తారు, అన్నీ ఇవ్వగలరు, కానీ మోక్షం ఇవ్వాలి అంటే ముకుందుడే ఇవ్వాలి. అందుకని మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడు ముకుందుడు, అందువల్ల ఆయన్నే ధ్యానించాలి అని చెప్తారు మనకి. అయితే ఈ పరమాత్మ కన్నా అతీతమైన వాళ్ళు లేరా? ఉన్నట్టు కొన్ని చోట చెప్తారే, అలా ఉన్నాడు అనిపిస్తోందే. శ్వేతాశ్వరత ఉపనిషత్తులో తతో యదుత్తరతరం సర్వారణ శిరో గ్రీవ సర్వభూత గుహాశయ సర్వవ్యాపీ చ భగవాన్ తస్మాత్ సర్వగత శివ అన్నారు. అంటే తత అంటే ఆ పరమాత్మ కన్నా మించి, అంటే ఏదో ఎవరినైతే చెప్తున్నామో పరతత్వం అనే వానికన్నా మించి ఇదిగో వెనక అతను శివుడు అనేవాడు ఉన్నారండి అని చెప్పారు. అయితే మరి ఇది చూస్తే నారాయణుడికి మించి మరొక తత్వం ఉందని తెలుస్తోంది అంటే కాదండి, తదు ఉత్తరతరం అంటే దానికన్నా మించి, అంటే ఇంతసేపు చెప్పిన పురుషుడు అంత మనం చెప్పినంత మాత్రమే కాదు సుమా, పురుషోత్తముడు సుమా అని చెప్పారు. ఇక్కడ శివ అంటే సుఖప్రదుడు అని అర్థం, కానీ ఇది కాదు అన్నారు. ఏ ఎలా కాదనిస్తే మరి ఒప్పుకోరలేండి, రీజన్ లేకుండా రానా మనకి రామానుజులు చెప్పరు. ఎందుకంటే ఈ వేదాహమేతం అని చెప్పిన ఈ శృతే యస్మాత్ పరన్న పరమస్తి కించిత్, ఈ తత్వానికి మించి మరేది మించినది లేదు అని చెప్తూనే సాగుతోంది. అందువల్ల మరొకటి ఉంది అనడానికి వీల్లేదు. అలాగే తైత్రీయం అనే ఉపనిషత్తులో, తైత్రీయ ఉపనిషత్తులో దహరాకాశం అని మనకి ఉపాసనలు, చాందోగ్యోపనిషత్తు బ్రహ్మ విద్యలు అని చెప్పింది. 32 బ్రహ్మ విద్యలు అంటే పరమాత్మని తెలుసుకుందికి సాధనాలు. ఈ పరమాత్మకి తెలుసుకునే సాధనాలు అంటే ఏ ఏ ప్రకారంగా భగవంతుణ్ణి మీరు ఉపాసించవచ్చు. అక్షి విద్య అంటే కంట్లోనే భగవంతుని, కంటి పాపలో భగవంతుడు ఉన్నట్టుగా భావించి ఉపాసన చేయడం. అలాగే అంతరాదిత్య విద్య, సూర్యమండల అంతర్యామి అయి పరమాత్మ ఉన్నాడు అని తెలుసుకొని ఉపాసించటం. ఇలాగ రకరకాల విద్యలు చెప్తూ దహర విద్య అని ఒక విద్య చెప్పింది. ఈ దహర విద్య అంటే మన బొడ్డుకి, బొడ్డు కన్నా మీదకి మనం ఇలాగ చెయ్యి మునిచి చిటికెన వేలు బొడ్డు మీద పెట్టుకొని, నాభి, ఆ నాభి మీద పెట్టుకొని ఆ మీదకి సాచి బొటన వేలు పెడితే అక్కడ ఏ ప్రదేశం వరకు వస్తుందో అక్కడ పరమాత్మ ఉంటాడు మన హృదయంలో. మనలో పరమాత్మ ఉంటాడు అంటాడు అంటారు కదా, ఎక్కడ ఉంటాడు అంటే ఇదిగో ఇలా ఇక్కడ ఉంటాడు. ఈ ఉన్నప్పుడు అక్కడ ఎంత ప్రదేశంలో ఉంటాడు, అంగుష్ట మాత్ర పురుష మన బొటగన వేలంత పరిణామంలో, పరిమాణంలో ఉంటాడు పరమాత్మ. ఆ పరమాత్మ దాన్ని, ఆ ఉన్న ప్రదేశాన్ని దహరాకాశం అంటారు. ఆ ఖాళీ జాగా, ఆ ఖాళీ జాగాలో పరమాత్మ ఉంటాడు అని చెప్పి ఆయన్ని ఉపాసన చెయ్యండి అని చెప్పి తైత్తరీయం తస్మిన్ యదంత తదుపాసితవ్యం తస్మిన్ యదంత, ఆయన లోపలున్న దానిని కూడా ఉపాసన చెయ్యండి అంది. అంటే పరమాత్మ లోపల ఇంకా ఏదో ఉందా? మనకి అంతరాత్మగా పరమాత్మ ఉన్నట్టు పరమాత్మకి లోపల ఇంకా ఏదో ఒక తత్వం ఉందా అని సందేహం వస్తుంది. కాదు, ఆ పరమాత్మలో ఉన్న గుణములను ఉపాసించండి అని చెప్పారు అంటారు. అయితే ఎలా చెప్పారు అది? పరమాత్మలో ఉన్న గుణములని మీరు ఎలా చెప్పగలరు? పరమాత్మలో ఉన్నదానిని ఉపాసించండి అని ఉపనిషత్తు అంటే అది గుణములు అని మీరు ఎలా నిర్వచిస్తున్నారు? రండి మరొక ఉపనిషత్తులో ఇదే సన్నివే, అన్ని ఉపనిషత్తుల్ని అవగాహన చేసుకొని అన్నిటినీ వడపోసి అన్నిటిలో ఉన్న సమన్వయాన్ని చేసి చెప్పిన సిద్ధాంతం రామానుజ దర్శనం. అందువల్ల దీనిలో ఒకటి చూసేసి అక్కడ దానికి అలా చెప్పేయరు. రండి చాంద్రోగ్యంలో చూడండి, అక్కడ కూడా ఇదే విషయం చెప్పారు. దహరోస్మిన్ అంతర ఆకాశ తస్మిన్ యదంత తద్ అన్వేష్టవ్యం. రండి అక్కడ దహరహ దహరాకాశం ఉంది, ఆ ఆకాశం లోపల ఉన్నదేదో మీరు వెతుక్కోండి, అది ఉపాసించండి అని చెప్పి అది ఏముంది చెప్పారు.
తస్మిన్ కామా సమాహితాః దానిలో కామ అంటే కామ్యంతే ఇది కామాహని కోరదగినవి భగవంతుని గుణములు ఆ గుణముల్ని తెలుసుకోండి అని ఆ గుణములేవో కూడా అక్కడ చెప్పేశారు. ఏషాత్మ అపహత పాప్మ విజరో విమృత్యు విశోకో విజిగిత్సో అపిపాస సత్యకామ సత్య సంకల్ప అని 8 లక్షణములతో ఉంటాడు పరమాత్మ. గుణములన్నీ చెప్పారు. ఇదిగో అలాంటి వాడిని ఉపాసిస్తే ఏమిటి ఫలము అంటే పరమాత్మ యొక్క సాయుధ్యాన్ని పొందుతాము అని కూడా చెప్పారు. మరి ఇంత వివరంగా దహరాకాశంలో ఉన్న పరమాత్మ లోపల ఉన్నవి అంటే గుణములే అని ఇక్కడ ఉపనిషత్తు చెప్పింది కనుక అక్కడ మళ్ళీ దహరాకాశంలో తైత్రీయంలో దహరాకాశంలో ఉన్నవి తస్మిన్ యదంత తదు ఉపాసితవ్యం అన్నప్పుడు అదిగో అవి గుణములే అని తెలియటం లేదా. అందువల్ల మనం ఉపాసించవలసినది గుణములతో కూడిన పరమాత్మను అని చెప్పారు తప్ప అందులో లోపల మరొక తత్వం ఉందని కాదు అని చెప్పారు. ఈ విధంగా సృష్టి చేసిన ముందు చేసిన వాడు మొట్టమొదట ఉన్నవాడు అయినటువంటి పరమాత్మని మనం ఆరాధించాలి. ఆయననే పరదైవం అని తెలుసుకోండి అనేదే ఈ సిరివాయిముజంతా చెప్తోంది. మనకిట అసలు మన మీద ఎంత ప్రేమ అంటే స్వామికి ప్రళయకాలంలో ఏమవుతుంది మన ఎవరుండరండి మనమందరం ఉండం. నిత్య విభూతి ఎప్పుడూ ఉంటుంది. ప్రళయకాలంలో కూడా అది నశించదు. అంటే పరమపదం అనేది ఎప్పుడూ నశించదు. అది ఎప్పుడూ ఉంటుంది. నశించేది మళ్ళీ సృష్టింపబడేది మనమే అంటే లీలా విభూతే. కానీ ఈ లీలా విభూతి లేకపోగానే ఆయన అమాయకంగా మొహం పెడతాడో ఏమో అబ్బా నేను ఒక్కడిని ఉండలేనండి అంటట అనుకుని బహుశ్యాం ప్రజాయేయ నేను అనేకములుగా అగుదునుగాక అని మళ్ళీ సృష్టి కొనసాగిస్తాడు అంటారు. అంటే నిత్య విభూతి ఉన్నా సరే మనం లేకపోతే చాలు స్వామి బెంగ పెట్టేసుకుంటున్నాడు మళ్ళీ సృష్టి చేస్తున్నాడు అంటే మన మీద ఎంత ప్రేమ చూడండి. తల్లి పెంపకం లేకపోతే పసిపిల్లలు పెరగలేనట్టు తాను లేకపోతే ఈ చేతనలు జీవించలేరని అక్కడ ఉన్నవాడు ఇంత గొప్పవాడు ఇంత పరాత్పరుడు ఇంత కారణతత్వమైన వాడు వచ్చేసి తిరునగరిలో అర్చామూర్తిగా వెంచేసి ఉన్నాడు. ఆ స్వామిని గురించి ఈ తిరువాయిముజంతా కూడా చెప్తారు. అటువంటి పరాత్పరుడు ఆ కారణతత్వమైన వాడు వచ్చి ఇక్కడ ఉన్నాడు చూడండి అని ఇంతవరకు మనకి ఈ తిరువాయిముజికి ముందుగా ఉపోద్ఘాతంగా తెలియచేశారు మన పెద్దలు నంబిళ్ళయ్య గారు. పెద్దలందరూ చెప్పిన సారాన్ని ఈ ఉపన్యాస రూపంగా చెప్తే వారి శిష్యులు వడక్కు తెలివిధి పిళ్ళయ్య అనేవారు దీనిని గ్రంథస్థం చేసి ఉంచారు. అలా పెద్దలే చెప్పి ఉండకపోతే మనకి ఈ అందాలన్నీ ఈ ఉపనిషత్తుల్లో ఉన్న విషయాలన్నీ రామానుజులు ఎలాగ సిద్ధాంతీకరించారు అనేది ఇదంతా మనకి శ్రీభాష్యం అనే గ్రంథం అంటే మన ఉభయ వేదాంతాలు అని అంటారు. ఉభయ వేదాంతాలంటే సంస్కృత వేదాంతం ద్రావిడ వేదాంతం. సంస్కృత వేదాంతం అంటే వేదం ఉపనిషత్తులు ఇవన్నీ ఉపనిషత్తులు తెలుసుకుంటే దాన్ని ద్రావిడ వేదాంతం అంటారు. ఆ ద్రావిడ వేదంలో ఉన్న విషయాలన్నింటినీ బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యాన రూపంగా రాసిన శ్రీభాష్యం అనే గ్రంథాన్ని గురుముఖత అభ్యసిస్తారు. అలా అభ్యసించే వారికి ఇవన్నీ తెలుస్తాయి. కానీ మనం ఉన్నాం పెన్నైక్యం పేదైక్యం అని అంత జ్ఞానం లేని వాళ్ళం అంత అధికారం లేని వాళ్ళం ఉన్నాం కదా అని మనకి అందడం కోసమని మన ఆళ్వార్లు చెప్పిన శ్రీ సూక్తుల్ని మనందరికీ అందేలాగా అందించిన మన పూర్వాచార్యులు చేసిన మహోపకారం ఇది. దీనివల్ల మనం ఇవన్నీ తెలుసుకోగలుగుతున్నాం. వారికి కృతజ్ఞతాంజలి ఘటిస్తూ మొదటి పాసనాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒన్నం దేవుం ఉలగముయిరం మొత్తం యాదుమిల్లా అన్ను నాన్మహం తన్నడు దేవరుల హోదుపడైతాన్ పున్నంబోల్ మణిమాడ నీరు తిరుక్కు తిరుక్కురుగూనదను నిన్న ఆది పిరా నిర్కమత్త దైవం నాడు దిరే. పొన్నం దేవం ఉలగం ఉయరం యాదం అప్పుట మొదట ఏమీ లేవు. ఎప్పుడు ప్రళయకాలంలో ఆ ప్రళయకాలంలో ఏమీ లేవు. ఏమిటి లేవు? దేవతలు లేరు, దేవతల లోకాలు లేవు, మనుషులు మొదలైన ప్రాణులు లేరు, మరో పదార్థాలు లేవు. ఈ ప్రాణులు ఏవి లేవు.
అలాంటప్పుడు నాన్ముఖన్ తన్నుడు దేవరులకు ఏర్పడైతాను. బ్రహ్మని సృష్టించాడు, ఆయన ద్వారా దేవతల్ని సృష్టించాడు, లోకాలని సృష్టించాడు, ఈ జీవుల్ని సృష్టించాడు. ఇవన్నీ చేసిన వాడు పరమాత్మే. అంటే మొదట ఉన్నది ఆయన ఒక్కడే కదా. దీనివల్ల ఏం తెలుస్తోంది? ఏమీ లేవు, ఏమీ లేనప్పుడు అన్నీ సృష్టించాడు. అంటే దేవతలు లేరట, మరి లోకాలు లేవుట, మనుషులు లేరుట, ఈ జీవుల్లే, ఈ జీవులందరూ ఈ నామరూపాలతో లేరు. ఇలాంటి స్థితిలో మళ్ళీ సృష్టి చేశాడు. అంటే దీనివల్ల ఏం తెలుస్తుంది? మొదట ఉన్నవాడు నారాయణుడు ఒక్కడే కదా. ఉపనిషత్తు సదేవ సోమ్యేదాగ్ర ఆసీత్ అని చెప్పిన విషయాన్ని ఆళ్వారు ఎంతో సులభంగా ఉన్నం దేవం ఉలగం ఉయ్యరం మత్తం యాదమిలా, అప్పుడు ఏమి లేదండి, ఏమీ లేవు అంటే ఆయన ఒక్కడే ఉన్నాడు, పరమాత్మ తత్వం ఉంది. అంటే లేవు అంటే ఇవి నశించిపోయాయా? జీవతత్వం ప్రకృతి తత్వం నశించిపోయిందా? నశించిపోలేదు, అన్నీ ఉన్నాయి. కానీ ఎలా ఉన్నాయి? పరమాత్మతో చేరి విడతీసి చూప తగనట్టుగా ఉన్నాయి. ఒకప్పుడు పాలల్లో పాలు కలిసిపోతే ఒక గ్లాసు పాలల్లో మరొక చెంబులో ఉన్న పాలు పోసేసామనుకోండి, ఈ పాలు ఆ పాలు కలిసిపోయాయి. అప్పుడు నదిలోకి వెళ్ళి నదులన్నీ సాగరంలో కలిసిపోతాయి. నదులన్నీ సాగరంలో కలిసిపోయినప్పుడు ఏమవుతుంది? ఈ నది నీటి రుచి ఉండదు, ఈ నది పేరు ఉండదు, ఇది గోదావరి నది, ఇది గంగా నది అని ఏం తెలియదు, సముద్రమే అన్నట్టుగా ఉంటుంది. మరి సముద్రమే అంటే మరి ఇవన్నీ వచ్చి చేరి ఆ నదుల నీరన్నీ ఇందులో ఉండి ఉండాలి కదా, ఉన్నది. కానీ ఉన్నది అని మనం విడదీసి చూపించ తగకుండా ఉన్నది. అలాగే ప్రళయకాలంలో జీవులందరూ ప్రకృతిత్వం అంతా పరమాత్మలో చేరిపోయి విభజించి చూడదగకుండా ఉంటుంది. అలాంటి స్థితిలో నారాయణుడు ఒక్కడే ఉంటాడు, ఆయన రక్షిస్తాడు. అయితే ఎందుకండి రక్షిస్తాడు? ఎవరైనా రక్షించారంటే మనం వాళ్ళని బతిమాలుకొనైనా బతిమాలుకోవాలి, లేదా మన నుంచి మళ్ళీ వాళ్ళకి ఏదైనా ప్రతిఫలమైనా ఉండాలి, ఉంటే కదా రక్షిస్తారు. కానీ సర్వేశ్వరుడు రక్షించినప్పుడు అలా కాదండి. ఎందుకు రక్షిస్తాడు? పాపం వాళ్ళకి ఏ దిక్కు లేదు అని ఉంటే ఇంకా అది అర్హత. మనకి అర్హత ఏమిటి? మనం రక్షింపబడ్డానికి అర్హత ఏమిటి? మనని రక్షించేవారు మరెవరు లేరు అన్న స్థితి. ఈ ప్రళయకాలంలో నామరూప విభాగం లేకుండా ఉన్నప్పుడు ఎవ్వరూ రక్షించేవాళ్ళు లేరు. మరి ఒకళ్ళు ఉంటే కదా రక్షించడానికి ఎవరూ లేరు. అలాంటప్పుడు తనలో చేర్చేసుకుంటాడు, తన దగ్గర పెట్టేది అట్టే పెట్టేసుకుంటాడు స్వామి, తన రక్షణ అందించేస్తాడు స్వామి. అంటే ముందుగా బ్రహ్మని సృష్టించి ఆ బ్రహ్మకి వేదాలను ఇచ్చాడు ముందర. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం, బ్రహ్మను ముందుగా సృష్టిస్తాడు, తర్వాత వాడికి ప్రజదాతి వేదాన్ వేదములను వాడికి అందిస్తాడు. అంటే ఒక పని చేసి పెట్టడానికి మనిషిని ఆయన సృష్టించుకున్నాడు. ఆ మనిషికి ఆ ఫార్ములా అంటారు, ఏదో ఫార్ములా అంటారు చూసారా ఒక దానికి, అలాగే ఒక ఫార్ములా ఈ వేదం ఎలా సృష్టి చేయాలి. ఇప్పుడు మనకి పనస చెట్టు, కొబ్బరి చెట్టు ఇలా ఉన్నాయనుకోండి, ఆ పనస చెట్టు ఎలా ఉంటుందో వేదంలో చెప్తుంది, కొబ్బరి చెట్టు ఎలా సృష్టింపబడాలో వేదం చెప్తుంది. అవన్నీ చూసి దాని ప్రకారంగా సృష్టి చేసేస్తూ ఉంటారు. అదిగో అలాంటిది కనుక ఇప్పుడు ఆ వేదాలను ఇచ్చేసాడు బ్రహ్మకి, ఇచ్చి సృష్టి చేయమన్నాడు. సరే అక్కడి నుంచి వరుసగా సృష్టి జరిగింది, బహుముఖంగా సృష్టి జరిగింది. ఈ మత్తం అన్నారు, మత్తం అంటే మిగిలినవి. దేవతల్ని సృష్టించాడు, లోకాలను సృష్టించాడు, మత్తం అంటే ప్రకృతిని కూడా అందులో చెప్పేశారు అన్నమాట. ప్రకృతి కూడా సృష్టింపబడింది, అన్ని వరుసగా చతుర్ముఖ బ్రహ్మ ఆయన ఈ సృష్టికర్త వలన మిగతా అందరూ ప్రజాపతులు, వాళ్ళు నివసించే లోకాలు, వాళ్ళకు విధేయులై ఉండే మానవులు, వీళ్ళందరూ సృష్టింపబడిపోయారు. అయితే ఈ ఇంద్రియాలు ఉన్నాయే, మన ఇంద్రియాలు కూడా ఆ బ్రహ్మ సృష్టిస్తాడు పరమాత్మ యొక్క అనుగ్రహంతో. అవి లేకపోతే భోగాలు అనుభవించలేం, మోక్షాన్ని పొందలేం. ఆ ఇంద్రియాలని ఇచ్చాడు, మనస్సునిచ్చాడు, ఇవన్నీ చేశాడు. ఈ సృజ్య పదార్థములన్నీ కూడా తమంత తాము ముందుకు వెళ్ళడానికి అనువుగా ఎన్నెన్నో ఏర్పాట్లు చేశాడండి స్వామి. ఈ ఇంద్రియాలు ఇవ్వకపోతే, ఈ మనస్సు ఇవ్వకపోతే మనం వెళ్ళలేమని మనం వెళ్ళడానికి తగినట్టుగా ఏర్పాటు చేశాడు. పున్నంబోల్ మణిమాడ నిర్క నీడ తిరుక్కురు దూరదనల్,
నిన్న ఆదిత్యరామిర్తం అత్త దైవం నాడుదిరే. ఆ కొండల్లా ఉన్నాయిట ఆ ఊళ్ళో భవనాలు. తిరుకోట అంటే మనం ఇప్పుడు ఆళ్వార్ తిరునగరి అంటున్నాం, దాని పేరు తిరునగరి. ఆనాడు ఆళ్వారు అవతరించిన తర్వాత దీన్ని ఆళ్వారు తిరునగరిగా ఇప్పుడు వ్యవహరిస్తున్నాం. ఆ తిరునగరిలో ఉన్నటువంటి భవనాలు పున్నం బోల్ మడిమాడ నిక్క. ఆ పున్నం అంటే కొండ, కొండలాగా మడులతో నిండినటువంటి ఆ భవనాలు ఉన్నాయి. తిరుక్కురహూరను నిన్న అదిత్యరాన్ ఆ తిరునగరిలో ఉన్నాడు. ఇంత గొప్పవాడు, ఇంత కారణభూతుడు, మహోపకారకుడు వచ్చి ఈ తిరునగరిలో నివసిస్తున్నాడు. ఎందుకని మనందరికీ అందుబాటులో ఉండకపోతే, ఎక్కడో పరమపదంలో ఉంటే మనం అసలే పట్టించుకో, ఆయన కోసం మనం అంత ప్రంపర్లాడిపోతామేంటి. ఎదురుగా వచ్చి ఉంటేనే వెళ్ళం. అందుకని వచ్చి తిరుక్కురుగూరులో ఉన్నటువంటి ఆదిత్యరాన్ ఆయన ఎవరు సామాన్యుడు కాడుచమండి, కారణతత్వం ఆయనే ఆదిత్యరాన్ యొక్క. ఆయన ఉండగా మత్త దైవం నాడుదిరే, మరించండి కదా వీళ్ళ కోసం వాళ్ళ కోసం వెంపర్లాడతారు. మీకు అసలైన తత్వం మూలధనం మీ దగ్గర వచ్చి తిరునగరిలో ఉంది, అందువల్ల ఆయన్నే ఆశ్రయించండి అని చెప్తున్నారు ఈ ఈ పాశరంలో. Thank you for choosing Reliance. Goodbye. అయితే ఆశ్రయించే వాళ్ళు వాళ్ళ మనం. అయితే మనం ఆశ్రయించాలి అని తెలుసు, ఆశ్రయించాలని తెలుసు. ఏదో అంటే మనకన్నా అతీతమైన ఏదో ఒక శక్తి మనని కాపాడాలి. మన పని మనం పూర్తిగా చేసుకోలేము అని కొంత జ్ఞానం ఉంది మనకి. ఒక్కొక్కప్పుడు మనమే చేసేసుకోగలం అనుకుంటాం అనుకోండి, దానిని మించి మన శక్తి మనని పూర్తిగా రక్షించలేదు. మనకన్నా అతీతమైన ఒక శక్తి మనని కాపాడాలి అనే జ్ఞానం కలిగింది. కలిగి ఆశ్రయణం మొదలుపెట్టాం. ఆశ్రయణం మొదలుపెట్టినప్పుడు ఎలాగూ ఇంత పద్ధతి తెలిసింది, నువ్వు స్వతంత్రుడివి కావని తెలిసింది, మరొకరిని ఆశ్రయించాలని తెలిసింది, ఆశ్రయిస్తే నీకేదో ఒరుగుతుందని తెలిసింది. అంతవరకు తెలిసినప్పుడు పూర్తి ఫలమిచ్చేవాడిని ఆశ్రయించవయ్యా, ఎందుకు ఇలా అలాగా ఆశ్రయణం చేస్తావు, ఆశ్రయణంలో కూడా పద్ధతిగా ఆశ్రయించు అని తిరునగరిలో ఉన్నటువంటి స్వామిని ఆశ్రయించండి. మిమ్మల్ని మీరు ఆశ్రయించేటటువంటి వారిని కూడా ఆయనే సృష్టించాడు, ఆయన్ని ఆశ్రయించండి అని చెప్తున్నారు ఈ పాశ్రంలో. నాడి నీర్వణం గందైవం ఉమ్మయుంపడై ముంపడైతాన్ వీడిల్ తీర్పుగజా ఆదిప్పిరాణవన్మేన్ నేవి ఉరై కోయిల్ மாட மாளிகை சூழலகாய திருக்கருகோரதனை பாடி ஆடி பரம செம்மென்கள் நல்லுலகீர் பரந்தே. இக்கட ஏன் செப்தினாரంటే நாரி நீர் வணங்கும் தெய்வமும் உம்மையும் முன் படைத்தான். நீர் பாபம் வெதிகி வெதிகி ఎంతో మన బుద్ధి బలం మంచిది అనుకుంటాం, అది వచ్చిన చిక్కు. మన బుద్ధి మంచిది కాదు, పెద్దలు చెప్పినట్టు విందాం. మన బుద్ధి పరిపూర్ణమైన శక్తివంతం కాదు, అందువల్ల ఇంతకన్నా అతీతమైనటువంటి జ్ఞానము కలిగిన వారు, వారు భగవత్ ఆదేశం చేత మయర్వర మదినల మదలనని ఆళ్వార్
మనకి భక్తి రూపాపన్న జ్ఞానం, భక్తిగా పర్యవసించే జ్ఞానాన్ని భగవానుడే అందిస్తే అందుకున్నవారు కదా. అలాంటి వారు చెప్పింది విశ్వసిద్దాం, మనకేం తెలుసు కనుక అనుకోవడం చేత కావటం లేదు. మనకి మన బుద్ధితో ఆలోచిస్తున్నాం, మన పరిసరాలలో ఉన్న వాతావరణంతో ఆలోచిస్తున్నాం. ఆలోచించి ఏదో తాత్కాలికమైన ఫలితాలు పొందిన వారిని చూసి తాత్కాలికమైన ఫలితాలను అందించే దైవం చాలు మనకి అని ఒక విశ్వాసంతో మనం ఆ నమ్మకాలు వమ్ము చేసుకొని పెద్దలు చెప్పిన దానిని కాకుండా మనం స్వతంత్రించి కొన్ని నియమాలను నిర్ణయాలు తీసేసుకొని ఆశ్రయణాలు ఆశ్రయిస్తున్నాం. అది తప్పు అని చెప్తున్నారు ఇక్కడ ఈ ఆళ్వారు. నాడి నిర్వాణంగం దైవం ఉమ్మయ్యున్మున్ పడైతాను. మీరు పాపం వెతికి వెతికి ఎంతో పరిశోధనలు చేసి మీ బుద్ధి బలంతో ఏదో ఆలోచించేసుకొని నిర్ణయాలు తీసేసుకున్నారు, తీసేసుకొని ఆశ్రయణాలు మొదలు పెట్టారు. మొదలు పెడితే అవన్నీ రైట్ అవ్వటం లేదు. అందువల్ల అలా చేయకండి. మీరు అనుకుంటున్నటువంటి, మీరు ఆశ్రయిస్తున్న వారిని ఆ భగవానుడే సృష్టించారు, మిమ్ముని ఆ భగవానుడే సృష్టించాడు. ఏవేవో కొన్ని యుక్తులు, ఆభాస యుక్తులు అంటారు. ఆభాస యుక్తులు అంటే యుక్తిలాగా ఉంటుంది కాదు. అంటే ఇప్పుడు మనం ప్లాస్టిక్ తోటి చేసిన ఈ చిన్న చిన్న కూరగాయలు అవి ఉంటాయి చూసారా, ప్లాస్టిక్ దొండకాయ, ప్లాస్టిక్ వంకాయ, అవి అచ్చంగా అలాగే ఉంటాయి. షోకేస్లో పెడితే ఎంతో అందంగా ఉంటాయి, కానీ అవి కూరకి పనికిరావు కదా. అలాగే ఆ ఈ దైవం గొప్ప, ఆ దైవం గొప్ప అని కొన్ని యుక్తులతోటి, కొన్ని శాస్త్రీయమైన వచనాల్లో ఉండే ఆభాస ధర్మాలతోటి అనుకుని వాటిని ఆశ్రయించేస్తున్నారు. అది తప్పు. అదేదో పంచదార పైకి పూసిన మాత్రలలాగా కాసేపు ఆనందాన్ని కలిగిస్తాయి, కానీ పూర్తి సుఖం మనకి. రక్షణ అంటే ఏమిటి అసలు? రక్షణ అంటే మనకి ఇష్ట ప్రాప్తి, అనిష్ట నివృత్తి అంటారు. మనకు అనిష్టమైన దాన్ని తొలగించాలి, మనకి ఇష్టమైన దాన్ని పొందించాలి, అప్పుడు దాన్ని రక్షణ అంటారు. ఈ రక్షణ చేయడంలో కూడా రకాలు ఉంటాయి. తాత్కాలికమైనటువంటి అనిష్టాలను తొలగించటం, ఇష్టాలను పెంపొందింపచేయటం ఎవరైనా చేయగలరు. అది అంటే మనం అది చేసుకోలేము. మనకన్నా అతీతమైన శక్తిమంతులు దానిని చేయగలరు, మంచిదే. కానీ ఎందుకయ్యా శాశ్వతమైన అనిష్ట నివృత్తి, ఇష్టప్రాప్తి ఇయ్యగల దైవం ఉండగా ఎందుకు ఇలా మీరు పక్కదారి పడతారు? వద్దు వద్దు, ఆయన ఆరాధించండి. ఎవరైతే బ్రహ్మను మొదట సృష్టించాడో, ఎవరైతే మీకు వేదాలను అందించాడో, ఎవరైతే మిమ్మల్ని అందరినీ సృష్టించాడో, ఆయనని ఆశ్రయించండి. వీడిల్ శీర్పుగా ఆదిపుర పిరాణవన్మేని ఉరై కోయిల్ మాడమ్మాళిగై సూజందగాయ తిరుక్కురుగూరదనై. నాశము లేని కళ్యాణ గుణములు గలవాడు స్వామి. మనకు కూడా ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క మంచి గుణం ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక సభలోనో ఒక పెద్ద మీటింగ్లో మన అందరూ గౌరవంగా చూస్తున్నప్పుడు కోపం రాదు, శాంతంగా ఉంటాం. అది కళ్యాణ గుణమే, మంచి గుణమే, కానీ అది ఎప్పుడూ ఉండదు. ఎప్పుడైనా ఎవరైనా కాస్త మంది పరుషంగా మాట్లాడేసరికి ఆ శాంతం కాస్త తగ్గిపోతుంది. అందుకని వీడిల్ సీర్ పొగేష్, ఎప్పుడూ వదలనటువంటి కళ్యాణ గుణములు కలవాడు పరమాత్మ. అలాంటి స్వామి ఆశ్రయించి ఉన్నది స్థిరంగా, ఇది నాది అని ఇక్కడ ఉండిపోయాడు తిరునగరిలో. అందుకని మీరు ఎవరెవరో ఆశ్రయిస్తూ ఉంటారు. వాళ్ళకి కొంత సంపద ఉంటుంది, కానీ అది భగవద్ అధీనమై ఉంటుంది. ఆయన ఇస్తే ఉంటుంది, లేకపోతే కాదు. కర్మ కారణంగా వస్తుంది ఆ సంపద, కర్మ నశిస్తే పోతుంది. కానీ భగవానుడి సంపద అలాంటి కాదు, స్వతసిద్ధమైన సంపద గలవాడు. ఆ కర్మ వల్ల వచ్చిందైతే నాశనం అయిపోతుంది. మనకి మనం చేసుకున్న ఏదో కొన్ని పుణ్య ఫలంగా చూడని స్వర్గంలో కూడా, స్వర్గానికి వెళ్ళినా క్షయిష్ణోహ పాతభీతస్య, ఆ పడిపోతాననే భయంతో వాడికి నాస్తి నిర్వృతి అని అక్కడ ఆనందం స్థిరంగా ఉండదు అంటారే. అలాగా మన సంపదలన్నీ కూడా ఇవాళ్ళు ఉంటాయి, రేపు తరిగిపోతాయి. అలాగే తక్కువ తక్కువ శక్తివంతులు అందరికీ ఇంతే, కానీ భగవంతుడికి మాత్రం అలా కాదు. ఈ లోకాలన్నీ కాపాడాలనే ప్రేమతో స్వామి ఇంత గొప్ప గుణము గలవాడు అయితే పరమపదంలో ఉంటాటండి. పరమపదంలో ఉంటే ఆయనకి ఏమిటో సంతోషంగా ఉండదు అండి. ఎప్పుడూ బెంగే, అయ్యో పాపం ఈ లీలా విభూతిలో వాళ్ళందరూ ఇలా కష్టపడిపోతున్నారే, సరి అయిన పంథాలో నడవలేక వాళ్ళు ఎంచుకోవలసిన మార్గం తెలియక తప్పుదారి పట్టిపోతున్నారే అని బెంగ పెట్టుకొని ఉంటాడు పరమాత్మ అన్నారట.
ఆయన న్యాయంగా భగవానుడు ఏ రాముడి గురించి చెప్తూ ఎస్ఎస్ఎస్ ఏకభాచనం అంటారు. కీర్తికి ఒకే ఒక్క చోటు ఎక్కడ ఉండాలి కీర్తి, అదిగో రాముడి దగ్గర చూడండి అదే కీర్తి అన్నారు. అలాంటి ఎస్ఎస్ఎస్ ఏకభాజనమైన స్వామి, సమస్త కళ్యాణ గుణాకరుడైన స్వామి, ఆయన ఎందుకు అలా కాస్త విచారంగా ఉంటాడు పరమపదంలో అని చెప్తే అన్నారట ఒక భక్తరు వారు ఈ ప్రవచనం చెప్తూ ఉంటే ఒకళ్ళు ప్రశ్న వేశారు. సార్ అదేమిటండి, మరి ఆనందమే స్థానంగా గలది కదా పరమపదం, అక్కడ ఎప్పుడు సంతోషంగా ఉండాలి కదా, అక్కడ విచారిస్తూ ఉంటే మరి అది గుణం అవుతుందా దోషం అవుతుందా? గుణం అవదే, ఆనందప్రదమైన స్థలంలో కూడా దుఃఖిస్తున్నాడు అంటున్నారు. మామూలుగా మన జీవుడే పరమపదానికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళే నవజనం స్మరణిదం శరీరం శవం చుట్టూ మనుషులకు మూగి ఏడుస్తూ ఉంటారు చూడండి, ఆ శరీరాన్నే వాళ్ళు పట్టించుకోరు. వెళ్ళిపోయిన వాళ్ళు మరి శరీరం మీద వాళ్ళకి మమకారమే ఉండదు, అక్కడ అంత హాయిగా ఉంటారు. మరి అలాంటిది మామూలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళే మరి పట్టించుకోడంటున్నారే, మరి భగవానుడు అక్కడ ఉన్నవాడు ఇక్కడ కోసం బాధపడడం ఏమిటండి, అది గుణం ఎలా అవుతుంది దోషం అవుతుందేమో అని ప్రశ్నించారట భర్తని ఒక మాట. అంటే నాయన చూడండి ఒక్కసారి రామాయణానికి రండి, రామాయణంలో రాముడికి యువరాజు పట్టాభిషేకం చేస్తాను అని దశరథుడు పెద్ద సభలో అందరితో విన్నపం చేస్తున్నప్పుడు అందరూ తప్పక చెయ్యండి తప్పక చెయ్యండి అని పెద్ద కేకలు వేసేసారట. విమానం కంపయ్యనివా, విమానం అంటే మీద టాప్ లేచిపోవడం అని ఇప్పుడు పిల్లలు అంటూ ఉంటారు, అలాగా ఆ సభాభవనం మీద భాగం లేచిపోతుంది వణికిపోతుందా అన్నట్టుగా పెద్ద సభ గొంతు పెట్టి రాముడే మాకు రాజు కావాలి అన్నారట. అనేసరికి దశరథుడికి కాస్త మురిపం అనిపించింది, తృప్తి అనిపించింది, అబ్బా తన కొడుకు ఎంత గొప్పవాడో ఇంత మంది చేత కావాలి కావాలి అనిపించుకున్నాడని ఒక తృప్తితో కాస్త నిష్ఠురంగా మాట్లాడినట్టుగా అన్నాడట. ఎవర్రా, నేను ఇన్నాళ్ళై మిమ్మల్ని పరిపాలిస్తున్నాను కదా, పరిపాలిస్తున్న వాడిని ఇప్పుడు మా అబ్బాయికి ఇచ్చేస్తాను అంటే అయ్యో వద్దండి మీరే మరి కొన్ని రోజులు పరిపాలించండి అని మాట వరుసకైనా అనవేమర్రా, నాది నచ్చలేదా నా పరిపాలన అని అడిగట. అడిగితే లేదు ప్రభు మీలో లోపం లేదు, కానీ అదిగో ఆ రాముడి కళ్యాణ గుణాలు మమ్మల్ని అలాగే లొంగదీసేసుకుంటున్నాయి, తప్పనిసరిగా ఆయనే కావాలనిపిస్తోంది అని చెప్పారు వాళ్ళు. అప్పుడు ఆయన గుణాలు పట్టిక చెప్పారు ఏకంగా, రెండు సర్గల అయోధ్యాకాండలో రాముడి గుణాల లిస్టు చెప్తారు ఆ పౌరులు జానపదులు. అప్పుడు చెప్తూ యతనేషు మనుష్యానాం భృశం భవతి దుఃఖిత, ఎవరికైనా మనుష్యులకి అంటే వీడు వాడు అని లేదు, వాడికి తనకి ఉండే సంబంధాన్ని బట్టి కాదు, ఏ మనిషికి దుఃఖం వచ్చినా భృశం భవతి దుఃఖిత చాలా ఎక్కువగా బాధపడిపోతాడు. ఎక్కువ అంటే అసలు ఆపదు వచ్చిన వాడు ఒకవేళ మరిచిపోతాడేమో కానీ ఆయన మాత్రం మరిచిపోడు రాముడు. దీనికి చెప్తూ ఉంటారు ఉదాహరణ, చిన్నపిల్లాడు ఆటలాడుకొని పడిపోయి దెబ్బ తగిలితే ఆ బాబు ఏడ్చి ఏడ్చి కాసేపటికి నిద్రపోతాడు, నిద్రపోయినా తల్లి మాత్రం అయ్యయ్యో నిష్కారణం పడిపోయాడు నేను ఎంత చూసుకున్నాను కాను అంటూ ఇంకా ఏడుస్తూనే ఉంటుంది. అలాగే రాముడు అసలు వాళ్ళ దుఃఖం తగ్గినా ఆయన దుఃఖం తగ్గనే తగ్గదు, యసనేషు మనుష్యానాం భృతం భవతి దుఃఖిత అని చెప్పారు. అయితే భట్టర్ అన్నారట ఇదిగో చూసారా ఇక్కడ దుఃఖిత అన్నది ఎక్కడ చెప్పారు, గుణ ప్రకరణంలో చెప్పారా దోష ప్రకరణంలో చెప్పారా, ఆయన గుణాలు చెప్తున్నప్పుడు కదా దుఃఖించాడు అని చెప్పారు. అంతేత ఇతరుల కొరకు దుఃఖించడం అనేది గుణమే అవుతుంది కానీ దోషము కాదు. పరాత్పరుడు ఆ వైకుంఠంలో ఉన్నా అయ్యో నా వాళ్ళందరూ ఇక్కడ ఈ లీలా విభూతిలో బాధపడుతున్నారే దుఃఖిస్తూ ఉంటాడు అనేది ఒక గొప్ప గుణం. అలాంటి గొప్ప గుణం గలవాడు ఆయన, విశోకం ఉంది ఆయనకి అంటే శోకము లేకపోవడం భగవంతుడి ఒక లక్షణం, కానీ అది ఎలా ఉండదు మనలాగా కర్మ వలన వచ్చిన శోకం ఉండదు అని అర్థం. మనకి కర్మానుభవం వల్ల మనం చేసిన తప్పు వల్ల మనం శోకం అనుభవిస్తాం, అలాంటి శోకం ఆయనకు ఉండదు. మరి బండరాయిగా ఉన్నాడు అసలు ఎవళ్ళు ఎంత కష్టపడిపోయినా అసలు చలనం ఉండదు, చాలా నిష్ఠురంగా ఉంటాడు అంటే అది గొప్ప కాదండి. ఎప్పుడైనా ఇతరులు బాధపడినప్పుడు తనలో చలనం లేకపోవడం గొప్ప లక్షణం కాదు, మనకైనా ఏదో కాస్త భగవద్భక్తి ఉంది కాస్త మంచి మాటలు వింటున్నాం అందువల్ల అండి మేము ఏమైనా ఎవరికి ఏం కష్టం వచ్చినా మేము అస్సలు బాధపడము అంటే గొప్ప కాదు.
ఇతరులకు కష్టమై వచ్చినప్పుడు స్పందించగలగాలి. నీ కష్టాన్ని తేలికగా తీసుకోగలగాలి. నీ కష్టానికి నువ్వు కుంగిపోయి ఎదుటి వాళ్ళ కష్టాన్ని తేలికగా తీసుకుంటే అది వైరాగ్యం కాదు, అది భక్తి కాదు. నీ కష్టాన్ని నువ్వు తేలికగా తీసుకోగలిసి రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు ఎంత ధీమాగా వెళ్ళాడు, ఎంత హాయిగా వెళ్ళాడు. మరి వ్యసనేషు మనుష్యానాం భవ వృషం భవతి దుఃఖిత, పక్కవాడి కష్టం వచ్చినప్పుడు ఎంత కుంగిపోయాడు. అందువల్ల అది ఉత్తమమైన లక్షణం, అది కళ్యాణ గుణం. కనుక అలా ఉంటాడు మనకి స్వామి పరమాత్మకి మన మీద ఉన్న ప్రేమ అంతటిది. మనకి ఏదైనా ఆపద వస్తే ఆయన బెంగ పెట్టేసుకుంటాడు. కనుక ఇప్పుడు తిరునగరికి వచ్చి హాయిగా సంతోషంగా ఉన్నట్ట, అమ్మయ్యా నా మన వీళ్ళందరి మధ్యనే ఉన్నాను, వీళ్ళని కాస్త బాగు చేసుకోగలను, ఇంక బెంగలేదు, వీళ్ళ దగ్గరికి వచ్చేస్తాను కదా, వీళ్ళని కాస్త కనిపెట్టుకుంటాను అని చాలా ఆనందంగా ఉన్నట్ట. అలాంటి స్వామిని చూడండి. ఒక తల్లి మంచి మెత్తటి పడక మీద పడుకున్న తల్లి, పిల్లాడు ఏడుస్తూ ఉంటే వాడి ఉయ్యాల పక్కన నేల మీద అలా కళ్ళు మూసుకొని పడుకొని ఉయ్యాలు ఊస్తూ ఉంటుంది. ఆవిడకి మంచి హంసతూలిక తలపల్ లాంటి పడక వదిలేసుకొని ఈ బాబు కోసం కటిక నేల మీద పడుకుంది. అదిగో అలాంటి ప్రేమ మీకు కనపడలేదా? పరమపదాన్ని వదిలేసి నిత్యసూరుల్ని వదిలేసి మన కోసమని అర్చామూర్తిగా ఈ దేవాలయాల్లో వచ్చి ఉంటున్నాడే స్వామి. ఏ దేవాలయం చూసినా మీ మనస్సు ఆర్ద్రమైపోవద్దా తండ్రి? మా కోసం అంత వాడివి ఇంత వాడివై అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావా అనే తృప్తితో ఒక్కసారి ఆ మూర్తిని చూడండి. అప్పుడు మీకు కలుగుతుంది ఒక రకమైన ప్రకంపన. అది మీకు కావలసినటువంటి ఆస్తి. అదిగో అది చూసి మరి ఏం చేయాలి ఇప్పుడు? అవన పాడి ఆడి పరవి చెన్మింగల్ పల్లుల గీరువరందే, మీరు ఆయన గురించి పాడండి, ఆడండి, ఆయన గురించి అలా మాట్లాడండి, అలా చెప్తూ ఈ పల్లుల గీరి లోకంలో అంతటా ఉన్న మానవులారా, మీరందరూ ఆ తిరునగరనే ఆళ్వారు చెప్తున్నారు. వారి ఉన్న ఊర్లో ఉన్నటువంటి దివ్య దేశంలో ఉన్న పెరుమాళని గురించి వారు చెప్తున్నారు అనుకోండి, మనం మనకు అందుబాటులో ఉన్న ఏ దేవాలయానికి వెళ్ళినా ఇదే భావనతో ఆ మూర్తిని సేవించగలగాలి. ఆయన్ని తలుచుకొని పాడి ఆడి పరవి ఏదో అలా వరుసగా చెప్పేస్తారు. విష్ణు రాయతనే బసేత్, ఆ విష్ణువు ఆలయంలో కసే కూర్చోండి చాలు మీకు. ఆ కోవిల్లో లోపలికి రానివ్వరు, లోపల రష్షు, వెళ్ళిపో అంటారు. యువతలకు వచ్చి కాసేపు ఆ వరండాలో కూర్చోండి మీకు అదే చాలు. అందుకే మన వాళ్ళు దేవాలయానికి వెళితే దర్శనం అయిపోయాక యువతలకు వచ్చి వెళ్ళిపోకూడదు, కాసేపు కూర్చోవాలి అంటారు. చూసారా ఎందుకోసమని? విష్ణురాయతనే వసేత్, ఆ విష్ణురాయతనే ఆ విష్ణు ఆలయంలో నివసించిన చాలు, అదే హరిదారాధన అవుతుంది అని చెప్పారు పెద్దలు. అంచేత ఆ దివ్యక్షేత్రాన్ని గురించి ప్రీతి ప్రేరితులై ఉండండి. దాంతో అన్మయమైతే శరీరం ఉన్న చోట ఉండకుండా గెంటి ఆడండి. అక్రమంగా ఇప్పుడు మనం పద్ధతిగా మాట్లాడాం, చాలా చక్కగా మాట్లాడుతున్నాం అంటే మనలో హృదయ స్పందన ఎర్రగా లేదన్నమాట. హృదయ స్పందన ఎక్కువైతే ఆ మాటలు పిచ్చి పిచ్చిగా వస్తాయి. మన పిల్లాన్ని మనం ముద్దులాడినప్పుడు తెలుస్తుంది ఆ పసిపిల్లడు ఇలా భూమి బుగ్గలు ఉంగరాల జుట్టు ముద్దుగా ఉన్నాడు. ఆ బాబుని ఎత్తుకున్నప్పుడు ఒక్కసారి గంభీరంగా, నాయనా బాగుంటివి అనగలమా, మా తండ్రి మా కన్నె మా బుజ్జే మా తిల్ల ఇలా ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు వచ్చేస్తాయి. ఎందువల్ల వచ్చేస్తాయి? ఆ ప్రేమ తన్మయీభావాన్ని కలిగిస్తుంది. అదిగో అలాగా ఆళ్వారికి అంటారు, ఆ తిరునగరిలో ఉన్న స్వామిని చూసి అలా ఉండగలమా? ఉండలేము, వారు ఉండలేరు. అందువల్ల మనం అందరం ఉండలేము అనుకుంటారు ఆళ్వారు. అందుకని మీరు పాడండి ఆడండి. పరవి అంటే మనం పిచ్చి పేలాపన అని మనం చెప్పుకోకూడదు, కానీ అసలు అర్థం అది. పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తూ ఉంటే దాన్ని పరవి అంటారు. మీరు అలాగా ఏవేవో మాట్లాడండి, తండ్రి ఏం బాగున్నావయ్యా, అబ్బా నా కోసం వచ్చావయ్యా, అందమయ్యా, ఇలా పక్క వాళ్ళు ఏమైనా అనుకుంటారు అని భయపడకండి. అయ్యయ్యో పిచ్చి వాళ్ళు వీళ్ళు అనుకుంటారు అనుకోకండి. పిచ్చితనం అనేది భాగ్యవశాన కానీ రాదు, భగవద్ విషయకమైన పిచ్చి ఎంతో అదృష్టం ఉంటే కానీ రాదు. అలాంటి స్థితిని మీరు పొందండి అని ఆళ్వార్ మీరు ఇలా దిక్కులంతటా తిరిగి చెప్పండి భగవంతుడి యొక్క వైభవాన్ని అని మనకు ఉపదేశిస్తూ రెండవ పాశురాన్ని పూర్తి చేశారు. దీనికి ఇంట్రడక్షన్ ఎక్కువ అవడం వల్ల ఇవాళ రెండు పాశురాలే చెప్పగలిగాను. రేపు మిగతా వాటిని తెలియజేసే ప్రయత్నం చేస్తాను. జై శ్రీమన్నారాయణ.